నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై డిసెంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिमहे कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नो दिभिस्वेदसाधनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाचिनीभते ధేనామ శ్రీ అభవతూ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వతయి నమ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల కుంభరాశి ఫలితాలు ప్రతి గ్రహం అంటే తొమ్మిది గ్రహాలు మనకున్నాయి వేరే గ్రహాలు కూడా ఉన్నాయనుకోండి వాటికి వీటి గురించే మనం నానా ఇబ్బంది పడుతుంటే ఇంకా వేరే గ్రహాలు కూడా ఎందుకు కానీ ఈ తొమ్మిది గ్రహాల గురించే చెప్పుకుందాం ఈ నవగ్రహాలు కూడా ఎప్పుడు కూడా సంచారంలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి రెస్ట్ కూర్చోవడం ఏం ఉండదు కాబట్టి దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటమ్ ఆ నవగ్రహాలు అన్ని రాసుల్లోనూ తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళు ముందుకు తిరుగుతూ ఉంటారు ఒక్కొక్కడికి ఆలస్యంగా తిరుగుతూ ఉంటారు అట్లా స్పీడ్ కాలము వేగము దూరము అలా ఉంటాయి దాన్ని బట్టి లెక్కలు వేసుకుంటూ ఉంటాం ఇటువంటి ఈ గ్రహ నవగ్రహాలు కూడా ఆయా రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాసులు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నారో అది మిగిలిన రాసుల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ రాసుల్లో ఉండేటువంటి యొక్క నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క సంచార ప్రభావం జరుగుతుంది అని ముందుగానే వేరేజ్ వేసుకుని అది అనుకూల సంచారమో అననుకూల సంచారమో ఏదైనప్పటికీ కూడా అనుకూల సంచారం సంతోషమే ఇంకా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అట్లాగే అననుకూలమైనటువంటి యొక్క సంచారం ఉందనుకోండి దానికి మనం ఏం చేసుకుంటామంటే దైవ బలాన్ని దైవశక్తిని మనం వా కటాక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేసే మార్గాలు కూడా మన మహర్షులు చెప్పారు అట్లాగే మన మన చేతిలో ఉండేటువంటిది మన ఆహార విహారాలు ఆరోగ్యం బాగున్నాయని అంటాం మన ఆహారం చాలా జాగ్రత్తగా మితమైనటువంటిది ఆహారాలు ఏ సమయపాలన చేసుకుంటూ తీసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలంటే మన ముందర మన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి తర్వాత దైవ బలాన్ని పెంపొందించుకోవటానికి దైవశక్తిని మనం ఆ కటాక్షం పొందటానికి ప్రయత్నం చేస్తాం ఈ రెండింటితోటి తప్పకుండా వచ్చేటువంటిది ఎటువంటిది అయినప్పటికీ కూడా ఆ సంచార ప్రభావం మనకేం వాటిని ఎదుర్కొనేటువంటి యొక్క దాన్ని తట్టుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ఆ పరమాత్మే మనకి ఇస్తాడు గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలమురా అన్నాడు స్వామి అంటే గ్రహబలం లేదని కాదు గ్రహబలం ఉన్నప్పటికీ కూడా ఆ రా రాముడు ఆ రాముడు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ వాడే చూసుకుంటాడు రా అన్నాడు చూసారా కాబట్టి మన మన ప్రయత్నం మనం చేసుకుంటూ దైవం యొక్క కటాక్షాన్ని కూడా పొందటానికి ప్రయత్నం చేస్తే ఇలా చేసుకోవాలి అని చెప్పేటువంటిది ఫలితాలు అంతేగాని భయభ్రాంతం చేసి ఇది ఎట్లా ఉన్నది అట్లా ఉంది ఆశను ఉన్నాడు ఈ గురువు ఉన్నాడు ఈ రాహు ఉన్నాడు ఈ ఉన్నాడు నీ చాలా కష్ట కష్టాలు ఈ నెల అంతా కూడా మీకు చాలా దరిద్రంగా ఉంటుంది అసలు మీరు పీల్చి పిప్పి చేసి ఎర్రమన్ను చేస్తారని చెప్పినటువంటి చెప్పడానికి అయితే నిజంగా అంత తీవ్రత ఉండేటువంటిదైతే ఉన్నట్టుగానే చెప్పి ఈ చేసుకుని అయినా మంచిది ఇబ్బంది ఉండదు అని కూడా చెప్తాం ఒకవేళ అంటే కేవలము ఒకే దృష్టితోటి చూసి మన రిజల్ట్ చెప్పడానికి అవకాశం లేదు అని చెప్పిన నేను సవినయంగా మనం చేసుకుంటున్నాను చాలా రకాల కోణాల్లో ఆలోచన చేయాలి ఎందుకంటే శాస్త్రం అన్ని కోణాలు ఇచ్చింది మనకి ఉన్నవి తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులే అయినప్పటికీ ఆ పన్నెండు ఇంటూ తొమ్మిదిలో అనేక రకాలైనటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి అవన్నిటిని కూడా బేరేజ్ వేసుకుని చూసుకొని ఏది మంచి ఉంటాయో పోనీ ఆ మంచిని కూడా చెప్పి తర్వాత ఇదిగో ఈ కాస్త అననుకూలతుంది ఉంది అని మనం చెప్పాలి అంతేగాని అవన్నీ వదిలేసేసి ఈ ఒక్కదాన్నే పట్టుకుని అననుకూలంగా ఉంటుంది నీకు అని చెప్పినని భయభ్రాంతం చేయటం అనేటువంటిది ఆందోళనకి గురి కావాల్సినటువంటి అవసరం లేకుండా మనం చేయాలి ఇది రాశి ఫలితముల యొక్క ప్రయోజనం అని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు గురుగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారి మీద అని చెప్పుకుందాం గురువు గారు శ్రీ కుంభరాశి వారికి ఏమవుతాడు ద్వితీయ లాభాధిపతి అవుతాడు రెండు స్థానాలు మంచివే న్యాయంగా కుంభరాశి వారికి గురువు అనుకూరుడే రెండు పదకొండు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడయా అంటే మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండు పదకొండు వాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మరి రెండు పద పదకొండు వాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు ఎంత అనుకూలంగా ఉంటాడు అననుకూలంగానే ఉంటాడు అని చెప్పనని స్థూలంగా చూస్తే మనం చెప్పుకోవాలి పైగా అక్కడ నీచిపడ్డాడు కూడాను గురువుగారు మకర రాశిలో నీచిపడినటువంటి యొక్క గురువుగారు లోహమూర్తిగా సంచరించేటువంటి యొక్క గురువు గారు ఎంత రెండు పదకొండు వాడైనప్పటికీ కూడా వ్యయంలో సంచరించేటువంటి వాడు ఏం ఫలితాలు ఇస్తాడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వలేడు అని మనం స్థూలంగా చెప్పుకోవాలి అయితే అంతవరకే ఆగిపోవటానికి వీల్లేదు ఇంకో కోణంలో ఆలస్యం చేద్దాం ఇంకో రకంగా చూద్దాం అంటే ఒక ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళటానికి ఇక్కడి నుంచి రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఒకే మార్గం కాదు అసలు ప్రయాణం చేసేటువంటి సాధనాల్లో కూడా మార్గాలు ఉన్నాయి విమానంలో వెళ్ళొచ్చు రైల్లో వెళ్ళొచ్చు వేరే ఇంకో రకంగానూ వెళ్ళవచ్చు అలాగే ఏ రకంగా పెడితే మనకు సౌలభ్యంగా ఉంటుంది అది కూడా చూసుకోవాలి ఏదైనా మంచి ఎక్కడ జరుగుతుంది ఇట్లా అనేక రకాల కోణాల్లో ఆలోచించాలి ఇవ్వ ఒక రూట్ స్ట్రైట్ ఇవే రూట్లో వెళ్ళొచ్చు ఇట్లా రౌండ్ తిరిగి వెళ్ళేటువంటి రూట్లు ఉన్నాయి ఒక రూట్ బాగా లేకపోయినా రెండో రూట్ బాగా ఉంటుందేమో ఆలోచన చేసుకోవాలి అన్ని రూట్లు హఠాగా ఉంటే ఇంకే గురు అనుగ్రహం మీకు లేదు నాయన అని చెప్పాలి ఇప్పుడు వ్యయంలో ఉన్నాడు లోహమూర్తిగా ఉన్నాడు నీచబడ్డాడు ఇంకా ఏం మనకి అనేటువంటి స్థూలంగా ఏమి మనకి ఆయన యొక్క సంచారం అనుకూలత లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చాం తర్వాత ఇప్పుడు ఇంకా వేరే రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాను ఈయన ఎక్కడ సంచారం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే మకర రాశిలోనే శని గుగ్గిరే దేవుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి అధిపతే శని అంటే ఈ కుంభరాశి వారికి అధిపతి శని రాశ్యాధిపతి అయినటువంటి యొక్క మకర కుంభాలకి రెండు కూడా శని అధిపతి కాబట్టి కుంభరాశికి అధిపతి అయినటువంటి వాడు ఇంకో రాశికి అధిపతి అయినటువంటి యొక్క వాడు కూడా శని కాబట్టి అక్కడ ఆయన సొంత రాశిలోనే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనతోటి ఈ గురువు గారు కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ నీచానికి భంగం జరిగి రాజయోగం పడుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు గురువు మీకు అని చెప్పాలి చూసారు ఇప్పుడు ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఎంత తేడా ఉందో ఎందుకంటే చాలామంది అంటే వాళ్ళ యొక్క దీని మూలంగా పాపం మెసేజ్లు పంపిస్తూ ఉంటారు కొన్ని కొన్ని నా అవి వినటానికి నాకు టైం ఉండదు మా ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు అయ్యా ఇలా కొన్ని రాస్తూ ఉంటారండి ఏం చెప్పినని మేము ఎప్పుడు కూడా అన్ని పాజిటివ్గానే చెప్తారు గురుగారు సంతోషమే మాకు అని అని వాళ్ళు రాస్తూ ఉంటారు నేను వారికి మనం చేసేది ఏంటంటే మిమ్మల్ని సంతోషపెట్టడానికి మా ఛానల్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటానికి లేకపోతే రేటింగ్ పెంచుకోవటానికి అందరికీ బాగా ఉంటుందండి అని నేను చెప్పను చెప్పేటప్పుడు ఒక స్థూలంగా ఆలోచన చేస్తే ఇదిగో ఈ ఫలితాలు ఉంటాయి కానీ మనం తోటే సరిపెట్టుకోకుండా చాలా కోణాల్లో ఆలోచన చేసుకొని ఏ కోణంలోనైనా మనకి మంచి ఉన్నదా అని చెప్పి నేను ఆలోచన చేసే రీజన్స్ తోటి సహా శాస్త్రబద్ధంగా మీకు ఇది బాగా ఉంది కాబట్టి ఇది తీసుకోండి అని కూడా చెప్తున్నాం దానికి ఈ ఈ విశేషాలు తెలుసుకోండి అని కూడా చెప్తున్నాం దైవ దైవ కటాక్షాన్ని పొందటానికి ఇదిగో ఇది చేసుకోండి అని కూడా చెప్తున్నాం అది నేను ఈ విధంగా చేస్తాను అని ఇప్పుడు మీకు మీ ముఖంగా ఆ మెసేజ్లు పంపించినటువంటి వారికి సవినయంగా నేను మనం చేసుకుంటూ ఉన్నా కాబట్టి భంగం జరిగి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు గురువుగారు కుంభరాశి వారికి అని చెప్పాలి అంటే ఇప్పుడు గురువుగారు ఎవరండి రెండు పదకొండు వాడు రెండంటే ధనస్థానం ధనస్థానం ఇప్పుడు ధనస్థానాధిపతి మీనరాశికి అధిపతి వాడే కదండి కుంభరాశికి రెండో రాశి మేనమేగా మీనానికి అధిపతి గురువుగారేగా దా అంటే రెండు ఏం తెలుస్తుంది ధనస్థానం వాక్కుస్థానం విద్యాస్థానం ఇప్పుడు అంటే రాజయోగాన్ని ఇవ్వబోతున్న గురువు గారు ఏం ఇస్తాడు అనుకుంటే ధనాదాయం బాగా ఉంటుంది అన్నింటిలో కూడా ఏదైనా తలపెడితే లాభంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి మంచి చదువు వస్తుంది అలాగే మాట తీరు మారుతుంది అంతకైతే మీరు మీ యొక్క మాట తీరు సరిగా ఉండకపోవటం మూలంగా చాలా కార్యక్రమాలు చెడగొట్టుకున్నారు ఒక పని అవుతుంది అని చెప్పి వెళితే మీరు కాస్త తొందరపడి మాట్లాడటం మూలంగా ఆ పని కాస్త చెడిపోయింది అపరిష్కృతమైపోయింది ఆ పని ఈ నెలలో మీ మాట తీరు మారుతుంది కాబట్టి అదే వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి చక్కగా మీ మాట తీరుతోటి అంత జరగనటువంటి ఒక పనిని జరు జరుగుదేటట్టుగా చేసుకుని మాట్లాడుస్తారు మాట తీరుతోటి అది గొప్ప విశేషం అది గురువుగారు ఇవ్వబోతున్నాడు మీకు దీంట్లో కాబట్టి ఇన్ని విధాలుగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు గురువు కుంభరాశి వారికి తర్వాత శని ఇందాక శని గురువు రెండు కలిపి చెప్పుకుంటుంటాం శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆయన రాశి వ్యయరాశి ఏది మక కుంభరాశి వారికి వ్యయరాశి మకర కుంభాలు ఆయనే అధిపతి కాబట్టి ఆ క్షేత్రంలో వ్యయాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం ఏ రాశిలో వాడు ఆ రాశిలో సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉంటే మంచి యోగదాయకంగా ఉంటుంది శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఇప్పుడు పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి వారికి మరి ఫలితాలు బాగా ఉండవండి శాస్త్రమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంలో ఉన్నాడు మీకేం పని చేస్తున్నాడు అని పైగా ఏం నెట్స్ అని కూడా విపరీతంగా ఉంటుందని జనరల్గా చెప్పుకోవాలి కానీ పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాడికి ఏళ్ళనాడు శని కూడా వర్తించదు ఈ దెబ్బతోటి చూసారా కాబట్టి శని సంచారం వ్యయ వ్యయాధిపతి వ్యయంలో వ్యయస్థానాధిపతి వ్యయంలో సంచారం చేయటం మూలంగా విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు కుంభరాశి వారు ఏలనాడు శని దోషం కూడా వర్తించదు మీకు అని చెప్తూ ఉన్నాను ఇవి గురువు శని యొక్క ఆ ఇద్దరి యొక్క కలిపినటువంటి యొక్క సంచార ఫలితాలు తర్వాత రాహు యొక్క సంచారం రాహు సంచారం ఎక్కడుంది వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు పైగా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏం లాభం లేదు అది కాళ్ళ అన్నీ కూడా ఉంటాయి జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఈ మెడ దగ్గర పెయిన్లు ఉంటాయి ఏ స్పాండిలైటిస్ ఏదో అంటారు అట్లాంటిది కూడా ఏదైనా వచ్చే సూచనలు ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పుకోవాలి ఎందుకని వాడు తామ్రమూర్తిగా నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చేసే ఉద్యోగంలో కూడా కాస్త తలకాయ నొప్పులు ఉంటాయి అని చెప్పిన కూడా చెప్పుకోవాలి అది ఒక కోణం కానీ అసలు అక్కడ వృషభ రాశిలో రాహు సంచారం ఎలా ఉంది ఉన్నత స్థితిలో ఉంది ఉచ్చ రాహుకి వృషభ రాశి ఉచ్చ కాబట్టి వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహు కుంభరాశికి అధిపతి అయినటువంటి యొక్క శని వృషభ రాశికి అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అంటే శుక్రశను రిద్రుడు కూడా మిత్రులు కాబ కాబట్టి స్థితిలో ఉండేటువంటి యొక్క రాహు యొక్క సంచారం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ ఉద్యోగులకు కూడా బాగా ఉంటుంది జీవన స్థితి కొంత మెరుగవటానికి పునాదులు వేసుకుంటారు ఇవి రాహు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు తామ్రమూర్తిగా ఉన్నాడనేటువంటిది కాదు ఇక్కడ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క రాహు గురించి తీసుకోవాలి కేతువు కేతువు వృష్టికంలో ఉచిగ అంటే పదింట అనమాట పదింట రాజస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మనం ఎంతకు చెప్పాలి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే స్థితిలో ఉండేటువంటి యొక్క కేతువు మనకి మంచి ఫలితాలనే ఇస్తాడు అక్కడ తామ్రమూర్తిగా ఈయన్ని కూడా మనం లెక్క వేసుకోవడానికి వీల్లేదు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు పదింట ఉన్నాడు కాబట్టి పది రాజస్థానం కాబట్టి వ్యవహారికంగా కూడా బాగా ఉంటుంది అని చెప్పాలి కుంభరాశి వారికి రవి సంచారం రవి రవి సంచారం ఎక్కడుందా అంటే ఇప్పుడు ఒకటి నుంచి పది రవి ఎవరు ఏడో స్థానం వాడు కుంభరాశి వాళ్ళకి ఏడు అంటే ఒకటి నుంచి పదిహేను వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పదింటు సంచారం చేస్తూ ఉంటాడు అది మిత్రక్షేత్రం కాబట్టి పదింటి సంచారం రవి గోచార రవి పదింట సంచారం చేస్తే లాభదాయకము అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి రవి సంచారం ఒకటి నుంచి పదిహేను వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది తర్వాత పదహారు నుంచి నెలాఖరు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు దాన్నే ధనుర్మాసం అంటాం మనం నెలపట్టు అంటారు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభాన్ని ఇస్తాడు లాభం అంటే ఏమిటి రవి ఇచ్చేటువంటి లాభం ఏమిటి లాభం ఆరోగ్య భాగ్యం ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు ఎన్ని భాగ్యాలని కూడా అనుభవించాలి అని చెప్పినంటే ఆరోగ్య భాగ్యం ఉండాలి ఆరోగ్యం లేకపోతే నువ్వు ఎన్ని భాగ్యాలన్నా ఉపయోగం లేదు ఏమీ లేనటువంటి వాడి కింద లెక్క చెక్కరి బిక్కరి జాతకం కింద లెక్క ఆ జాతకుడు కాబట్టి ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు బాగా ఉన్నాడు మీకు మీ రాశికి చక్క మంచి ఆరోగ్యం కూడా కుదురుతుంది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు కుజగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కుంభరాశి వారికి రెండవ రాశిలో కుజుడు సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ సంచారం బాగా ఉంటుంది రెండింటి మేనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ద్వితీయ స్థానంలో అది కుజుడికి క్షేత్రం మీకేమో రెండో క్షేత్రం కాబట్టి అది ఏదైనా పొలాలు ఇలాంటి కొన్ని కొనుక్కోవటం ఖరీదు చేసేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే కుజుడు భూదేం భూమాత యొక్క కుమారుడు వాడు రెండింటి ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి దేవు కొన్ని కొనుక్కునే ఉన్నాయి ఈ కుజుడు ఎవరైనా అంటే మూడు పదివాడు మూడు పది మూడు విక్రమస్థానం విక్రమస్థానం కదండి అందువలన అతని సంచారం మిత్రక్షేత్రంలో ఉంటే చాలా బాగుంటుంది శుభప్రదంగా ఉంటుంది ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతు ఉన్నాడు మేషరాశానికి రాశి వేషానికి అధిపతి కుజుడు మీకు అంటే కుం కుంభరాశి వారికి విక్రమస్థానం అవుతుంది అది విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోకి ఉన్నాడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి అది మంచి మంచి లాభదాయకంగా ఉంటుంది ఆ విశేషాలు చివరికి వచ్చాం కాబట్టి ఇరవై ఐదు దాకా జనవరి నెలలో ఫలితాల్లో మనం ఇంకా విపులంగా చెప్పుకుందాం కుజు సంచార విశేషాలు ఇంతవరకు కూడా ఒకటి నుంచి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి తర్వాత కూడా బాగా ఉంటుందని చెప్పాం ఈ శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రుడు ఎవరు మీకు చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి అయినాడు నాలుగు తొమ్మిది వాడు అనమాట వాడిప్పుడు ఒకటి నుండి పది వరకు తులారాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే దాన్ని బట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే గోచార శుక్రుడు భాగ్యంలో సంచరిస్తే ధనలాభం ఉంటుంది అని చెప్పని చెప్పింది కాబట్టి ధనలాభం ఉంటుంది శుక్రగ్రహ మూలంగా పదకొండు తర్వాత నుంచి ఇది ఒకటి నుంచి పదో తారీఖు వరకు పదకొండు నుండి ఈ తర్వాత అంతా కూడా నెలాఖరు అంతా కూడా వృత్సికంలో సంచారం చేస్తూ ఉంటాడు అది వృత్సికు రాసి పదింట ఫలితాలు ఉంటాయి అది పర్వాలేదు పదింట సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు ఐదు ఎనిమిది వాడు మీ యొక్క కుంభరాశికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా వృష్టికంలో పదింట సంచారం చేస్తూ ఉంటాడు కొద్దిగా సానచలనం ఉంటుంది తర్వాత పదిహేడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి కూడా ధనుస్సులో ప్రవేశిస్తాడు బుధుడు అది మీకు కుంభరాశి వారికి ధనుర్ రాశి లాభరాశి అవుతుంది కాబట్టి లాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం కాబట్టి బుధుడి యొక్క సంచారం చాలా బాగా ఉంది అంటే విద్యార్థులకి పర్వాలేదు ఉద్యోగస్తులకి పర్వాలేదు అంటే బాగా విపరీతమైనటువంటి రాజయోగాలు అని చెప్పడానికి వెళ్ళదు కదా పర్వాలేదు వ్యవసాయదారులకి కొంత పంట నష్టం పోయినా మిగతా అది బాగానే ఉంటుంది ఓవరాల్గా పర్వాలేదు వ్యాపారస్తులకి కూడా వ్యాపారం బాగానే ఉంటుంది కానీ లాభాలు తగ్గుతాయి అంటే తక్కువ లాభాలకి అమ్మాల్సి వస్తుంది అనుకున్నటువంటి లాభాలు రావు చేతి వృత్తిదారులకి వాళ్ళకి బాగా ఉంటుంది స్త్రీలకి కళాకారులకి ఒక సిక్స్టీ పర్సెంట్ బాగా ఉంటుంది డాక్టర్లకి తర్వాత న్యాయవాదులకి కొంత కొన్ని ఈ రాశి వాళ్ళకి పర్వాలేదు ఇప్పుడు మాసాధిపతుల్ని మనం చూద్దాం ఒక్కొక్క మాసాధిపతి ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి అంటే ప్రతి నక్షత్రానికి ప్రతి మాస ఆ నెలకి ఒక ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఆ మాసాధిపతులను కూడా చూసుకుంటే మిగతా గ్రహాలు ఇప్పుడు చెప్పుకున్న గ్రహాల సంచారం బాగా ఉన్న మాసాధిపతిని కూడా చూసుకోవాలి మనం ఎందుకంటే ఆ నెలకి ఇన్ఛార్జ్ ఆయన కదండి అందుకని ఇప్పుడు ధనిష్ట నక్షత్రం వారికి వారికి ఒకటి నుంచి పదహారు వరకు రాహు మాసాధిపతి పదిహేడు తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతి రాహువు కొద్దిగా కాస్త కష్టతరమైనటువంటి వాడు అలాగే శుకుడు మాత్రం బాగానే ఉంది శుభగ్రహం కనుక మీరు ఏం చేశారంటే రాహుకి అమ్మవారి దుర్గా అమ్మవారిని స్తోత్రాలు చదువుకోండి ఈ నెప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ మెడ నెప్పులు కాని ఇవన్నీ ఏమి రావు కాబట్టి రాహు అమ్మవారి స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి దుర్గా స్తోత్రాలు దేవీ కవశం దేవీ కీలకం దేవీ అర్గడా అని దాంట్లో ఉంటే పెద్దవాళ్ళు చదివారు దాన్ని యూట్యూబ్లో వస్తాయి మీకు చక్కగా అది అది మీరు కూడా వినండి అలాగే తర్వాత దుర్గా కవచం అని ఉంటుంది అది కూడా వినండి బాగా ఉంటుంది దుర్గా స్తోత్రాలు చక్కగా పుస్తకాల్లో ఉంటాయి అవి చదువుకోండి అర్జున కృత దుర్గా స్తోత్రం ఉంటుంది కృత దుర్గా స్తోత్రం ఉంటుంది దుర్గా ద్వాదశనామ స్తోత్రాలు అని చెప్పిన అది ఒకటి ఉంటుంది తర్వాత దుర్గకి సంబంధించినటువంటి ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది ఇవన్నీ కూడా రాహు కోసం చదువుకోండి ఏదో ఒకటి నీకు చేతనైనంత వరకు ఓపిక ఉండేటువంటి వాడు సమయం ఉన్నటువంటి వాడు నేను చెప్పిన వాడిని చదువుకోవచ్చు తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఆది శంకరాచార్యులు వారు దాన్ని మనకి అందించారు వారి కృపా కటాక్షంతో ముప్పై మూడు శ్లోకాలు మనకు అందించారు ఎందుకంటే ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ అధిదేవత కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారిని సుబ్రహ్మణ్య భుజంగం అది చదువుకోండి అంటే భుజంగస్తో భుజంగ ఛందస్సులో రాశారు ఆ దాన్ని అదో ఛందస్సు ఉంది ఏది భజ ఎదురా అని చెప్పిన మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాండి చంపకమాల ఉత్పలమాల శారదలు ఇలాగే భుజంగ ఛందస్సులో రాసి ఇచ్చారు అద్భుతం ఒక మాట చదివితే కుజుడు అనుగ్రహం ఉంటుంది మనకి ధనిష్ఠా నక్షత్రం వాళ్ళకి కంపల్సరీ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి శతమిష నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు కేతు అధిపతి పదిహేడు తర్వాత రవి అధిపతి వీరు కూడా దుర్గా స్తోత్రాలు చదువుకోండి దేవి కవచం చదువుకోండి తర్వాత కవ కవచం కీలకం అర్గడ లేదా దుర్గా కవచం ఇందాక చెప్పినటువంటి ఈ దుర్గా స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోండి తర్వాత రవికి రవి స్తోత్రం చేసుకోండి అంటే ఆదిత్య హృదయం వారి యొక్క సూర్యనారాయణమూర్తి వారి యొక్క శతనామావళి కానీ చదువుకోండి ఏమి దీన్ని చదవకపోతే చదవకపోతే అంటే తెలియదని తెలియదు అని కాదు సమయ పాలన మీకుండేటువంటి సమయం మీరు దీనికి ఎక్కువగా కేటాయించలేకపోతే ఓం సూర్య నమహాన్ అనే అనుకోండి సార్వైరో యొక్క పరియం ఇప్పుడు పూర్వభాద్రా నక్షత్రం వారు ఒకటి నుంచి పదహారు వరకు శని అధిపతిగా ఉంటాడు పదిహేడు తర్వాత రాహు ఉంటాడు రాహుకి దుర్గా స్తోత్రాలు అట్లాగే శనికి శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అది అది చదువుకోండి తర్వాత గురు స్తోత్రం చదువుకోండి దేవానాంశీనాశ అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది మంగళ శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఒక శుభఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా భవంతు స్వస్తి